a particular election, myself and Mr. Keshwar Rao, we were there in Delhi when the assembly election was going on. I requested KCR Garu to go out. He went and made a round and came back. Arvind Kejriwal is hands down winning, sir. This was the statement given to me on that day. Anukuna prakarangane chala pedda majority, with a large majority, Aam Aadmi Party has formed the government. 3 times, not once. అక్కడ ఒక ఎల్జీని తెచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ను గెలిచిన ప్రజాస్వామ్య ప్రభుత్వం నెత్తిన పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా చేసి పనిచేయకుండా చేసి అనేకమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి గతి లేక సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ గవర్నమెంటు, కేజ్రీవాల్ గారి నాయకత్వంలో గవర్నమెంటు. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్, చిన్న బెంచ్ కూడా కాదు, 5 మెంబర్ జడ్జి ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో కూడిన బెంచ్ స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ కిందనే అధికారులందరూ పనిచేయాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కానీ మంచి కానీ చెడ్డ కానీ వాళ్ళ నియంత్రణ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నర్ అని చాలా స్పష్టంగా ఆదేశం ఇచ్చింది. దాన్ని అమలు చేయకుండా ఒకటి గెలిచిన ప్రభుత్వానికి పనిచేయకపోవడమే అరాచకం. దాని మీద ఎల్జీని తీసుకొచ్చి కూర్చోబెట్టడం మరింత నియంతృత్వ వైఖరి. చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఆ సుప్రీంకోర్టును జడ్జిమెంట్ని కూడా కాలరాసే విధంగా చాలా భయంకరంగా ఒక ఆర్డినెన్స్ తెచ్చినారు. అది మరీ దుర్మార్గం. అంటే చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి కూడా అతిగతి లేకపోతే, అంటే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఏ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడతారో ఎగ్జాక్ట్ ఇదే జరిగింది కదా. ఎమర్జెన్సీకి ముందు అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఆ జడ్జిమెంట్ నలిఫై చేస్తూ రాజ్యాంగ సవరణ చేసినారు. సేమ్ ఇదే మోడల్, ఇదే మోడల్లో అప్పుడు చేసినారు. ఆ రోజు దేశం, నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తా ఉన్నాను, ఆనాడు జయప్రకాష్ నారాయణ గారి నాయకత్వంలో మహామహా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అనుకున్నటువంటి ఇందిరాగాంధీ గారిని ఇట్లా గిల్లి పాడేసింది దేశం, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక పిలుపు అందుకొని. అట్లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ ఎవరైతే గెలిపించినారో ఇందిరాగాంధీ గారి ప్లేస్లో జనతా పార్టీని, వాళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్ళని గెలిపడి మళ్ళీ ఇందిరాగాంధీ గారిని గెలిపించినారు. సో ఇండియా రియాక్ట్స్ యాజ్ అండ్ వెన్ సంథింగ్ రాంగ్, సంథింగ్ రియాక్ట్. ఇప్పటికైనా మేము డెఫినెట్గా మీకు వాళ్ళకి ఏం తేడా ఉందండి.